నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంగడిగిరి పట్టణంలో సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నేడు రక్తనిధి కేంద్రంను ప్రారంభించారు. ఈ రక్తనిధి కేంద్రంలో సేకరించిన రక్తాన్ని నిల్వ ఉంచే ఫ్రీజర్ బాక్సులు మరియు బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరికరాలు పరిశీలించారు. అంతేకాకుండా హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ జిలానీల ఆధ్వర్యంలో హాస్పిటల్ నందు నిర్వహణలో ఉన్న ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం, బ్లడ్ టెస్ట్ కేంద్రం, ఫిజియోథెరపీ, పంటి విభాగం, ఓపీ విభాగం, ఎక్స్రే తదితర విభాగాలను సందర్శించారు. పలువురు పేషెంట్లతో మాట్లాడుతూ హాస్పిటల్ సేవలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా క్లిష్టమైన కాన్పుల కొరకు తిరుపతి వెళ్తున్న గర్భిణీలకు ప్రత్యేకించి అనస్థాలజీ మరియు సాధారణ డాక్టర్ల వంటి సిబ్బంది లేనందున వెంటనే సంబంధిత శాఖలకు తెలియజేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. బ్లడ్లో ప్లాస్మా అనేది పైకి వస్తుంది. ప్లేట్లెట్స్ కూడా ఫ్రీ సార్. చంద్రబాబు నాయుడు సిస్టమేటిక్
బాగుండాలి అనే కాన్సెప్ట్ అపోలో వాళ్ళు తయారు వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకి గవర్నమెంట్ డబ్బిస్తారు, మీ దగ్గర ఖర్చు చేయకూడదు, అన్ని టెస్ట్ చేస్తారు. బాగుంది మన హాస్పిటల్, అందరూ వస్తున్నారు, బాగా చూస్తున్నాం, గవర్నమెంట్ అర్థం చెప్పుకుంటారు, ప్రైవేట్ హాస్పిటల్ అన్నా బాగుంది అని చెప్పేసి బయట చూస్తారు. వాళ్ళు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఉండేది, అయితే దీన్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి నాదు లేడు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత దీన్ని ఒక మంచి కార్పొరేట్ స్టైల్లో ఒక మంచి హాస్పిటల్ నిర్మించారు. మరలా ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళా నిర్వీర్యం చేశారు. అయితే ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ 2014లో ఒక ప్రణాళిక తయారు చేసి ఈ హాస్పిటల్స్ అంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం కానీ అపోలో హాస్పిటల్ టైప్ చేసుకొని కొంతమంది డాక్టర్ని వాళ్ళ ద్వారా కూడా పెట్టి కొంత మెడిసిన్స్ వాళ్ళ ద్వారా కూడా ఇస్తూ ఈ ప్రభుత్వం ఈరోజు ఎంతమంది పేషెంట్లకి అపోలో వాళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళు ప్రతి నెలా కూడా బిల్లులు చెల్లిస్తూ ఈరోజు గతంలో 10-20 ఉన్నటువంటి ఓపీని 300 నుంచి 350 ఓపీ ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది. అయితే గతంలో ఎక్స్రేలు కానీ డెంటిస్ట్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా ఉండేటి కాదు. ఈరోజు సిటీల్లో ఏవైతే ఉన్నాయో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇచ్చి ఎక్స్రే కానీ డెంటిస్ట్లు కానీ అదేవిధంగా బ్లడ్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా మరి ఐ టెస్ట్ చేసి ఉచితంగానే అద్దాలు కూడా ఇస్తున్నాం. అది కూడా వాళ్ళు ఏదైతే ఏ డిజైన్ కోరుకుంటారో ఆ టైపులో ఆన్లైన్లో పెట్టి తెప్పిస్తున్నారు. గంట ఈరోజు ఈ ప్రభుత్వంది, చంద్రబాబు నాయుడుది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈరోజు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అన్నీ కూడా నాణ్యంగా ఉండాలి, మంచి విద్యనివ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా డాక్టర్లు ఓపీ కానీ అన్ని సెక్షన్లు కూడా జరిగే విధంగా ఇక్కడ ఒకటే కొరవగా ఉంది, డయాలసిస్. ఆ డయాలసిస్ సెంటర్ కూడా పెడితే ఇంకా బాగుంటుందని చెప్పని సలహా ఇచ్చారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ నియోజకవర్గంలో కూడా 100 మంది పేషెంట్లు ఉన్నారు. ఈ 100 మంది ఏ గూడూరు నెల్లూరు పోయేదానికి దూర ప్రాంతం పోయేదానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని దీన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే శాంక్షన్ చేయించి ఆ డయాలసిస్ చేసుకునే విధంగా ఇదే హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎలాంటి సమస్యలు లేవు, అన్నీ కూడా ఫుల్ ఫెడ్జెడ్గా ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. ఇంకా అవసరమైతే ఇంకొక 2 డాక్టర్లు కూడా పెంచేదానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీన్ని కలెక్టర్ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్ళి ఇంకా 2 డాక్టర్లని ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.